ఇందాక మేము ఒక ఆర్టీసీ బస్ ఎక్కాం దాంట్లో ఒక అక్క చెప్పింది నాకు కరెక్ట్ గా ఇరవై రూపాయలు అయ్యేది నాకు ఇప్పుడు కరెక్ట్ గా నలభై రూపాయలు అవుతుంది అని ఇంకొక అన్న కూడా అదే మాటే చెప్పాడు ఎంత ఇచ్చేవాళ్ళమో అంతకు కరెక్ట్ గా డబుల్ చేశారు అని పోనీ ఆర్టీసీ వసతులు ఏమైనా పెరిగాయా అన్నా అని అడిగా ఏమీ లేదు తల్లి అయే బస్సులే ఉన్న బస్సులు కూడా తగ్గిచ్చేసారు ఇప్పుడు అన్ని రూట్లలో బస్సులు కూడా రావటం లేదు రోడ్లు కూడా ఖరాబ్ అయినాయి అంటున్నారు కనుక బస్సులు కూడా రావట్లేదు అంటున్నారు పోనీ ఆ డ్రైవర్ అడిగి అన్నా మీరన్నా బాగుపడుతున్నారా డీజిల్ పేరు చెప్పి ఇంత పెంచుతున్నారు కదా మరి మీకైనా జీతాలు చక్కకిస్తున్నారా బాగుపడుతున్నారా ఆ డ్రైవర్ అన్న కండక్టర్ ఏమో అమ్మా చాఖరీ చేయించుకుంటున్నారు తల్లి పదహారు గంటలు చేయించుకుంటున్నారు ఓటీ కూడా చేయించుకుంటున్నారు పైసా ఎక్కువ ఇయకపోగా మా ఉద్యోగాలు పీకేస్తారని బెదిరిస్తున్నారమ్మా అసలు ఆర్టీసీ లో కార్మికుల సంఘాన్ని రద్దు చేసేశారు అంటే వాళ్ళ హక్కుల కోసం పోరాడే వాళ్ళే లేరు తల్లి మా హక్కుల కోసం పోరాడే వాళ్ళే 马杰。 చేపించుకుంటున్నారు మా కోసం మాట్లాడే వాళ్ళు కూడా ఎవరు ఉండకూడదు అనేది కేసీఆర్ గారి ఉద్దేశము ఆర్టీసీ ఆస్తులు కూడా అమ్ముకుంటున్నారు ఆగమైపోతుంది ఆర్టీసీ మీ ప్రభుత్వం లేక వచ్చినాక లేకపోతే ఆర్టీసీ సర్వనాశనం అయిపోతుంది వీళ్ళ చేతుల్లో అన్నాడు మంచి నీళ్లు లేవు గాని మద్యం మాత్రం ఏర్లై పడుతుందా ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు ఉన్నాయి ఈ రోజు గుడులు బడులు ఎన్ని ఉన్నాయో బెల్ట్ షాపులు లిక్కర్ షాపులు అంతకంటే ఎక్కువ ఉన్నాయి కేసీఆర్ గారి పాలనలో అభివృద్ధి జరిగింది అంటే దేంట్లో జరిగింది మద్యంలో జరిగింది మద్యం అమ్మకాలు నాలుగు మద్యం అమ్మకాలు ఎన్నింతలు పెరిగాయో మహిళల మీద కూడా పెరిగాయి అయ్యా కేసీఆర్ గారు రెండింటికి సంబంధం ఉందయ్యా అంటే కేసీఆర్ గారు నెత్తికెక్కదు ఈ రోజు ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు ఎక్కడ చూసినా లిక్కర్ షాపులు వైన్ షాపులు మగపిల్లలను కన్నా తల్లిదండ్రులేమో అమ్మా మా బిడ్డలేమో చెడు అలవాట్లకు లోన్ అయిపోతున్నారు కాపాడండి తల్లి అడుగుతుంటే గారి దిక్కుమాలిన పాలనలో బాలిక రేపైపోతే అది కూడా ప్రభుత్వ వాహనంలో ప్రభుత్వం ఇచ్చిన వాహనంలో టొయోటో ఇన్నవాలో ఒక బాలికను అత్యాచారానికి బలాత్కారం చేస్తే ఈ రోజు పట్టించుకునే నాదుడు లేడు ఏదమ్మా ఈ కేసీఆర్ ప్రభుత్వం ఎవరికి పెన్షన్ లేదు అసలు ఈ కేసీఆర్ ప్రభుత్వానికి ఛాతిలో ఉన్నది గుండె కాదు బండ ఎన్నిసార్లు ఎంత మంది పెన్షన్లు అడిగినా కూడా ముసలోళ్ళు అడిగినా వి అడిగినా వి అడిగినా పెన్షన్లు మాత్రం కేసీఆర్ గారు ఇయ్యరు ఒకప్పుడు ఒక ప్రభుత్వం ఉండేది ఊర్లో ఎవరైనా చచ్చిపోతే అప్పుడు కొత్త వాళ్లకు పెన్షన్ ఇచ్చేవాళ్ళు అంటే వంద మందికి ఇచ్చేవాళ్ళు ఆ వంద మందిలో ఎవరైనా చచ్చిపోతేనే ఇంకొకరికి మళ్ళీ ఛాన్స్ వచ్చేది కానీ ఇప్పుడు ఎలా ఉందంటే వంద మందికి పెన్షన్లు ఇస్తుంటే దాంట్లో ఇరవై మంది చచ్చిపోతే ఎనభై మందికే ఇస్తున్నారు తప్ప మళ్ళా ఆ ఇరవై అయినా మళ్ళీ భర్తీ చేయాలన్న ఇంగితము సోయి కూడా ఈ కేసీఆర్ గారి ప్రభుత్వానికి లేదు అలా తయారైంది కేసీఆర్ పాలన రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పావుల వడ్డీకే రుణాలు ఇచ్చారు పావుల వడ్డీకి రుణాలు ఇస్తే ఆ రోజుల్లో మహిళలు చిన్న వ్యాపారం చేసుకోగలిగారు ఆ డబ్బులతో ఆర్థికంగా వాళ్ళకు వాళ్ళు సంపాదించుకోగలిగారు అందుకోసం వాడారు డబ్బులు కానీ ఈ రోజు మహిళలు తీసుకుంటున్న డబ్బులు వాళ్ళ కోసం వాడుతున్నారా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డానికి అసలు డబ్బులు వాడడానికి కూడా మిగులుతున్నాయా ఖర్చులకే సరిపోవడం లేదా ఏ ఊరికైనా అమ్మా ఫీజులు ఎక్కువైపోయినాయి లేకపోతే ఖర్చులు ఎక్కువైపోయినాయి లేకపోతే ఇంటికో పని వచ్చింది లేకపోతే బిడ్డ వచ్చింది లేకపోతే కూలికో లేకపోతే వ్యవసాయానికో దేనికో దానికి ఖర్చు అయిపోతున్నాయి తల్లి మా కాళ్ళ మీద ఎక్కడ నిలబడే అవకాశం ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు అలా తయారైంది కదా మరి మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేది ఎప్పుడు వాళ్ళు బాగుపడేది ఎప్పుడు వాళ్ళ కుటుంబానికి వాళ్ళు కూడా కొంచెం ఆర్థికంగా సపోర్ట్ ఇచ్చేది ఎప్పుడు ఖర్చులన్నీ ఎక్కువైపోయాయి డీజిల్ అయితే ఏం పెట్రోల్ అయితే ఆర్టీసీ అయితేనేమి కరెంటు బిల్లులు అయితేనేమి ఇక మేమేం బతుకుతాం తల్లి ఈ ఖర్చులు కట్టుకోలేక ఇదే చచ్చిపోతున్నామమ్మా మేము ఎక్కడ మా కాళ్ళ మీద నిలబడతామని అడుగుతున్నారు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు వ్యవసాయం ఎందుకు పండగ అయ్యింది అంటే రాజశేఖర రెడ్డి గారు పెట్టుబడిని తగ్గించాడు గిట్టుబాటు ధరను కూడా పెంచాడు రాజశేఖర్ రెడ్డి గారు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాడు విత్తనాల మీద సబ్సిడీ ఇచ్చాడు ఎరువుల మీద సబ్సిడీ ఇచ్చారు ట్రిప్ వేసుకుందామంటే సహాయం చేశాడు బోర్ వేసుకుందామంటే సహాయం చేశాడు పంట నష్టపోతే పంట నష్ట ఎంతగా ఇచ్చాడు అంటే పంట పండుతే వచ్చిన దానికంటే నష్టపరిహారం ఏ తక్కువ లేకుండా ఇచ్చాడు రాజశేఖర్ రెడ్డి గారు అందుకనే ఆ రోజుల్లో వ్యవసాయం ప్రతి రోజు సంక్రాంతిగా ఉండేది కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక రైతు బంధు అని ఒక దిక్కుమాలిన పథకాన్ని పెట్టాడు ఈ రైతు బంధు చాలా గొప్పగా ఉందని చాలా మంది రైతులు అనుకుంటుండదు ఆలోచన చేయండి ఐదు వేలు మీ చేతుల్లో పెడుతున్నాడు ఇరవై ఐదు వేలు మీ చేతుల్లోంచి తీసుకుంటున్నాడు ఒక ఐదు వేలు మీ చేతుల్లో పెట్టి మిగతా పథకాలను అన్నింటినీ బంద్ పెట్టాడు రాజశేఖర రెడ్డి గారు ఇన్పుట్ సబ్సిడీని బంద్ పెట్టాడు ఎరువుల మీద సబ్సిడీ బంద్ పెట్టాడు ఇత్తనాలు మీద సబ్సిడీ బంద్ పెట్టాడు యంత్రలక్ష్మి బంధు పెట్టాడు నేను మిమ్మల్ని కోటీశ్వరులను చేసేస్తున్నాను మీరు కార్లలో తిరుగుతున్నాడు అని చెప్తున్నాడు నిజమేనా ఐదు వేలు ఇస్తే కోటేశ్వరులు అయిపోతారా ఐదు వేలిస్తే కార్లలో తిరుగుతారా ఈ రోజు ఆ రైతులు అప్పులు పాలైపోయి ఎనిమిది సంవత్సరాలలో ఎనిమిది వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు అంటే కోటీశ్వరులైతే ఆత్మహత్యలు చేసుకుంటారా ఇంత దరిద్రమైన పాలన ఎక్కడా లేదు వరి వేసుకుంటే ఉరే అన్న సన్నాసి ముఖ్యమంత్రి ఇంక ప్రపంచంలో ఇంకెక్కడైనా ఉంటాడా ఎవరు ఉండరు కానీ కేసీఆర్ గారు దిక్కుమాలిన పాలనలో ఇది వాస్తవం ఈ రోజు వరి వేసుకుంటే ఉరి అన్న ముఖ్యమంత్రి మనకే ఉన్నాడు ఈ దరిద్రం మనకే తగులుకుంది ఈ రోజు కేసీఆర్ గారి పాలనలో రైతు అరవై సంవత్సరాలు దాటినాంక చచ్చిపోతే కనీస రైతు బీమా కూడా ఇవ్వరు అంటే రైతు అన్న వాడు అరవై ఏళ్ల లోపలనే చచ్చిపోవాలి అప్పుడే ఆ కుటుంబానికి పైసలు వస్తాయట అంటే ఆయన ప్రాణాలకేమో అంత విలువ ఉంది రైతు మాత్రం అరవై ఏళ్ల లోపే చచ్చిపోవాలి అప్పుడే ఆ కుటుంబానికి బీమా వస్తుంది అరవై ఏళ్ళు దాటినాక రైతు చచ్చిపోతే కనీసం ఒక పైసా బీమా కూడా ఇవ్వని దిక్కుమాలిన పాలన కేసీఆర్ గారి పాలన ఇది రైతుల ప్రభుత్వమా ఇక కౌలు రైతులైతే చెప్పనవసరే లేదు అసలు కౌలు రైతులైతే రైతే కాదంటున్నాడు కేసీఆర్ గారు ఇది ఎక్కడి న్యాయం అంటున్నా వ్యవసాయం చేసేవాడు రైతు కదా భూమి ఉన్నా భూమి లేకపోయినా రైతు రైతే కదా అసలు నిరుపేద రైతు కౌలు రైతు అంటే భూమే లేనివాడు కానీ వ్యవసాయమే ఆధార పడిన వాడు కౌలు రైతు అలాంటి వాడికి ఇంకా ఆసరా ఎక్కువ ఇవ్వాలి ఇంకా ధైర్యం ఎక్కువ ఇవ్వాలి ఇంకా సపోర్ట్ సిస్టమ్ ఎక్కువ ఉండాలి కానీ అసలు కౌలు రైతును కౌలు రైతు అసలు రైతే కాదన్న దిక్కుమాలిన ముఖ్యమంత్రి ఇంకెవరైనా ఉంటారా ఈ ప్రపంచంలో ఎవడు ఉన్నాడు కానీ మనకున్నాడు దరిద్రపు ముఖ్యమంత్రి రుణమాఫీ కాలేదు కనుక ఆ రుణం మీద ఉన్న వడ్డీ కూడా రైతు మీదే పడుతుంది అంటే బ్యాంకు లో ఉన్న రుణం అలాగే ఉంది వడ్డీ కూడా అలాగే ఉంది ఈ రోజు బ్యాంకర్ల పుణ్యమా అని కేసీఆర్ గారి పుణ్యమా అని ఈ రోజు రైతులంతా డిఫాల్టర్లుగా దొంగలుగా మిగిలిపోయారు ఇక బ్యాంకు లో రుణం ఉంది కాబట్టి కొత్త రుణం బ్యాంకు వాళ్ళు ఇవ్వరు కనుక బయట రుణం తెచ్చుకోవాలి బయట రుణం తెచ్చుకోవాలి అంటే మళ్ళీ వడ్డీ ఎక్కువ కట్టాలి అంటే బయట రుణం ఉండే బయట వడ్డీ ఉండే బ్యాంకు లో రుణం ఉండే బ్యాంకు లో వడ్డీ ఉండే ఇక రైతు అప్పులు పాలు కాక ఆత్మహత్యలు చేసుకోక ఏం చేస్తాడు ఏం చేశాడు కేసీఆర్ గారు వ్యవసాయాన్ని సర్వనాశనం చేశాడు రైతులను సర్వనాశనం చేశాడు గ్రామాలను సర్వనాశనం చేశాడు నిరుద్యోగులను సర్వనాశనం చేశాడు కళ్ళ ముందు రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉండి కూడా కేసీఆర్ గారు నోటిఫికేషన్ మరి కేసీఆర్ గారి బిడ్డలేమో కేసీఆర్ గారి కొడుకు కూతురు అల్లుడు మేలల్లుడు ఇంకొకడు ఐదు మందికి పదవులు ఇచ్చుకున్నారు కదా మరి కేసీఆర్ గారి కుటుంబం ఏమో రాజ్యాలు లే డిగ్రీలు పీజీలు చదివిన వాళ్ళు రోడ్ల మీద తిరగాలనా బీటెక్ చదివిన వాళ్ళు కూడా ఈ రోజు కూలీ పనికి పోతున్నారు డిగ్రీలు పీజీలు చదివిన ఆడపిల్లలైతే పత్తి ఎరను మళ్ళీ మెరుగు పైరునూ పోతున్నారు మా జీవితాలలో మళ్ళీ మేము ఈ పనే చేస్తామని ఎప్పుడు అనుకోలేదక్క కానీ మళ్ళా దీనికే వచ్చింది బతుకు అని ఇప్పుడు బాధపడుతున్నారు డిగ్రీలు పీజీలు చదివిన వాళ్ళు కూడా ఆటోలు నడుపుకుంటున్నారు డ్రైవర్లుగా పనిచేస్తున్నారు లేకపోతే టీ సెంటర్లలో టిఫిన్ సెంటర్లలో పనిచేస్తున్నారు దిక్కుమాలిన గారి పాలనలో ఉద్యోగాలు లేనే లేవు ఆత్మహత్యలు చేసుకున్నా వందల మంది చచ్చిపోయినా పట్టించుకునే దిక్కు లేదు చెట్లంత కొడుకు సచ్చిపోయినా కూడా అయ్యో నీ కొడుకు సచ్చిపోయాడా ఉద్యోగాలు రాక సచ్చిపోయాడా మేము ఉద్యోగాలు వేస్తాము అని ఒక మాట అన్న పాపాన ఏ రోజు కేసీఆర్ గారు పోలేరు గారు ఆ మాట భరోసా మాట ఇవ్వకపోగా ఆ కుటుంబానికి కనీసం రూపాయి సాయం కూడా చేసిన పాపాన పోలేదు ఇగా తల్లిదండ్రుల బాధ ఎవరికి చెప్పుకోవాలి అది ఈ కేసీఆర్ గారి దిక్కుమాలిన పాలన కేసీఆర్ గారి పాలనలో దొంగ చేతికి తాళం చేవిస్తే ఏమవుతుంది మొత్తం దోచుకుంటాడు అదే జరిగింది పదహారు వేలు మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ గారి చేతుల్లో పెడితే ఈరోజు నాలుగు లక్షల అప్పుల కుప్పగా చేశాడు కేసీఆర్ గారు అంటే కోటి కుటుంబాలుంటే ప్రతి కుటుంబం మీద నాలుగు లక్షల రూపాయలు అప్పు పెట్టాడు కేసీఆర్ గారు మరి మీలో ప్రతి కుటుంబం మీద నాలుగు లక్షల రూపాయలు ఉంది కదా మరి మీ కుటుంబానికి కనీసం లక్షో రెండు లక్షలో మూడు లక్షలో అయినా ఇచ్చాడా కేసీఆర్ గారు ఒక్కటి కూడా ఇవ్వలేదు ఒక్క లక్ష కూడా ఇవ్వలేదు ఒక్కరికి కూడా మేలు చేయలేదు మరి డబ్బంతా ఏమైనట్టు పెద్ద పెద్ద ప్రాజెక్టులు చెప్పి పెద్ద పెద్ద ప్రాజెక్టులు కాంట్రాక్టర్లు చెప్పి ఆ కాంట్రాక్టర్ల దగ్గర డెబ్బై వేల కోట్ల కేసీఆర్ గారే తీసుకున్న కమిషన్లు మరి డబ్బులన్నీ దాంట్లోకే పెడితే ప్రజలకు ఏం డబ్బు ఉంటుంది అందుకే ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ కు డబ్బు లేదు ఆరోగ్యశ్రీకి డబ్బు లేదు పనులు చేస్తే ఆ పనులు ఇవ్వడానికి కూడా పిల్లు లేవు వాళ్ళు అప్పులు తెచ్చి పాపం అప్పులు తీర్చుకోలేక ఆడా సర్పంచ్లైతే తాలి పట్టును అమ్ముకుంటున్నాడు మగవాళ్ళు అయితే ఒకరు సచ్చే కేసీఆర్ గారి మంత్రి సమాధానము పరిష్కారం కష్టపడతారు వాడి పడేసిన బీర్ బాటల్ బాటల్ అమ్ముకొని సున్నా వడ్డీకే రుణాలు ఇస్తానన్నాడు ఇచ్చాడా ఇంటిగా ఉద్యోగం అన్నాడు ఇచ్చాడు యాభై ఏడేళ్లకే పెన్షన్లు అన్నాడు ఇచ్చాడా ఉచిత ఎరువులు అన్నాడు ఇచ్చాడా ఒక్క మాటైనా నిలబెట్టుకున్నాడా కేసీఆర్ గారు మంచోడు మంచోడంటే మంచం ఎత్తుకుపోయాడట ఒకడు ఏం చేశాడు కేసీఆర్ గారు బంగారు తెలంగాణ అని చెప్పి అసలు పేద వాళ్ళకు బతుకే లేకుండా చేశాడు బంగారు తెలంగాణ అని చెప్పి అప్పుల తెలంగాణగా ఆత్మహత్యల తెలంగాణగా చేశాడు బంగారు తెలంగాణ అని చెప్పి బీర్ల తెలంగాణగా బార్ల తెలంగాణగా చేశాడు టిఆర్ఎస్ పార్టీ బ్యాంక్ అకౌంట్ లో అంట ఎనిమిది వందల అరవై కోట్ల రూపాయలు కూర్చుందట ఎంత టీఆర్ఎస్ పార్టీ బ్యాంక్ అకౌంట్ లో ఎనిమిది వందల అరవై కోట్ల రూపాయలు దానికి నెలకు వడ్డీయే మూడు కోట్లు వస్తుందట మూడు కోట్లు వడ్డీయే వస్తుందట టీఆర్ఎస్ పార్టీ ఎనిమిది వందల అరవై కోట్ల రూపాయలకు ఆ వడ్డీయే ఇప్పటికి ఇరవై ఐదు కోట్ల రూపాయలు అయిందట ఆ డబ్బుతో ఏం చేసుకోవాలో అర్థం కావట్లేదట కేసీఆర్కు ఎవరికైంది బంగారు తెలంగాణ మీకైందా కేసీఆర్కి అయింది టిఆర్ఎస్ పార్టీకి అయింది టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకైంది మంత్రులకైంది కేసీఆర్ గారి బిడ్డకైంది కొడుకు అయింది ఎవరికైంది బంగారు తెలంగాణ మన బతుకులేమో బజారు పడ్డాయి వాస్తవం కదా ఎవరికైంది బంగారు తెలంగాణ కేసీఆర్ గారు ఓట్లు కావాల్సి వచ్చినప్పుడు మాత్రమే మీ దగ్గరికి వస్తాడు ఎలక్షన్లు వస్తేనే మీ దగ్గరికి వస్తాడు మంచి మంచి మాటలు చెప్తాడు మంచి మంచి వాగ్దానాలు చెప్తాడు గాడి దగ్గర రంగు పూసి ఇదే ఆవు అని నమ్మిస్తాడు మనమంతా నమ్మి ఓట్లేస్తున్నాం కేసీఆర్ గారు ఓట్లు వేయించుకొని వెళ్ళిపోతున్నాడు వెనక్కి తిరిగి కూడా చూడడం లేదు ఏ వరకే ఓడమల్లన్న ఏరు దాటినాక బోడమల్లన్న బోడిగుండు అదే చేశాడు కేసీఆర్ గారు మర్రి ఎన్నికలు వస్తే మళ్ళీ వస్తాడు కేసీఆర్ గారు రేపు సంవత్సరం ఎన్నికలు ఉన్నాయి మళ్ళీ వస్తాడు మళ్ళీ వచ్చి ఇదే చెప్తాడు బీసీ బంధువు ఇస్తా ఎస్టీ బంధు ఇస్తా దళిత బంధు ఇస్తా ఆకాశంలో చందమామని కూడా తీసుకొచ్చి మీ చేతుల్లో పెడతాను అంటాడు నమ్ముతారా ఇప్పటికైనా మనకు బుద్ధి రావాలి కేసీఆర్ గారు ఏ వాగ్దానం ఇచ్చినా అది ఎలక్షన్ల కోసమే ఎలక్షన్లప్పుడు స్విచ్ ఆన్ అవుతుంది ఎలక్షన్లు అయిపోయినాక స్విచ్ ఆఫ్ అయిపోతుంది ఎలక్షన్లు అయిపోయినాక మళ్ళీ వెనక్కి తిరిగి కూడా చూడడు కేసీఆర్ గారు అందుకే చెప్తున్నాం ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఏకైక ఆయుధం అది కూడా ఐదు సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే మీ చేతుల్లోకి వచ్చే ఆయుధం అందుకే ఆలోచన చేసి మీకోసం నిలబడే వాళ్లకు మీకోసం పోరాడే వరకు మీకోసం తప్పించే వాళ్లకు ఓట్లేయండి అప్పుడే ప్రజలు బాగుపడతారు రాజశేఖర్ రెడ్డి గారు మంచి మనిషి మనసుతో కులాలకు మతాలకు ప్రాంతాలకు పార్టీలకు అతీతంగా ప్రతి వర్గానికి మేలు చేశాడు మళ్ళీ ఆ సంక్షేమ పాలన తేవడం కోసమే వైఎస్ షర్మిల ఈరోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించింది ఈరోజు ప్రజల పక్షాన ప్రతిపక్షాలు లేవు ప్రజల పక్షాన ప్రతిపక్షాలు లేవు పాలక పక్షం లేదు అందరు ప్రజలను అనాదలను చేశారు కాబట్టే ఈరోజు వైఎస్ షర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించింది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ప్రజల పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మీ పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరులో మీ వైఎస్ఆర్ గారు ఉన్నారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జెండాలో మీ వైఎస్ఆర్ గారి ముఖం ఉంది అందుకే చెప్తున్నాం వైఎస్ఆర్ గారి ప్రతి అభిమాని ఇంటి మీద వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జెండా రెపరెపలాడాలి మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి నాయకత్వాన్ని తేవడం కోసమే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టాం రాజశేఖర్ రెడ్డి గారి పాలన అందించడం కోసమే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టాం మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి పథకాలను నిలబెట్టడానికే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని పెట్టాం మీకు డబ్బులు ఇస్తే ఓట్లప్పుడు డబ్బు తీసుకోండి కానీ ఓటు ఎవరికి వేయాలి అన్నది మాత్రం ఆలోచన చేసి మీకు మేలు చేసే వాళ్లకు ఓటేయండి లేకపోతే ఈసారి మళ్ళీ కాంగ్రెస్తో టిఆర్ఎస్ వచ్చింది అంటే ఈసారి మళ్ళీ మీ భవిష్యత్తే మిమ్మల్ని క్షమించదు మీ బిడ్డలే మిమ్మల్ని క్షమించరు ఆలోచన చేసి మీకోసం నిలబడే వాళ్లకు ఓటేయమని రాజశేఖర రెడ్డి గారి బిడ్డను ఆశీర్వదించమని అవకాశం ఇవ్వమని రాజశేఖర రెడ్డి గారి బిడ్డ మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీరు ఆశీర్వదించండి మీరు ఆశీర్వదించండి మళ్ళీ మేము వ్యవసాయాన్ని పండుగ చేస్తాం రైతులనే కాదు కౌలు రైతును రైతు కూలీల సంక్షేమం కోసం మేము పని చేస్తాం అంతేకాదు ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఒక పక్క ఉండేలా అది కూడా ఇంటి మహిళ పేరు మీద ఉండేలా మేము చేస్తాం మీరు ఆశీర్వదించండి మహిళలను ఆర్థికంగా మేము నిలబెడతాం మీరు ఆశీర్వదించండి మళ్ళీ ఫీజు రీఎంబర్స్మెంట్ అయినా ఆరోగ్యశ్రీనైనా బ్రహ్మాండంగా అమలు చేసి చూపుతాం మీరు ఆశీర్వదించండి ఇంట్లో ఒక్కరికి కాదు ఎంతమంది ఉంటే అంతమంది ముసలోలకు వితంతులకు వికలాన్లకు మనిషికి మూడు వేల రూపాయలకు తక్కువ లేకుండా పెన్షన్లు మేము ఇస్తాం మీరు ఆశీర్వదించండి మళ్ళీ పేదవాడి పక్షాన నిలబడే ప్రభుత్వం వస్తుంది తెలంగాణ గడ్డ అభివృద్ధి కోసం రాజశేఖర్ రెడ్డి బిడ్డ పనిచేస్తుందని ఆఖరి నిమిషం వరకు మీకు సేవ చేస్తూనే చనిపోయిన రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీకు మాటిచ్చి చెప్తుంది